అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో దళిత యువకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ వేమవరంపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయితే బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల హోంమంత్రి అసమర్థత వల్ల దళితులపై దాడులు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయితే బత్తుల ఆనందరావు కృష్ణా జిల్లాలోని కంచకచర్లలో చదువుతున్న దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కారులో కిడ్నాప్ చేసి గుంటూరు రోడ్డు మీద 4 గంటల పాటు యువకుడిని తిప్పుకుంటూ దుర్భాషలాడుతూ కొడుతూ తన్నుతూ అతనిపై మూత్ర విసర్జన చేసి మూత్ర విసర్జన చేసిన మీ దళితులు ఏం చేస్తారా అంటూ దళితుడి మీద దాడి చేశారు. ఈ హోంమంత్రికి సిగ్గు శరం ఉంటే దళిత బిడ్డవు అయితే వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల హోంమంత్రి అసమర్థత వల్ల దళితులపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మొన్న రాజమండ్రిలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లోనే గుండు కొడతారు పోలీసులు. ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని ఒక మాల సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ఒక సీఐ కొట్టి చంపేస్తాడు. అలాగే ఈరోజు నిన్న చూసుకుంటే గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో కంచకచర్లలో మరి ఏదైతే ఒక దళిత యువకుడు చదువుకున్న యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ మీద కార్లో కిడ్నాప్ చేసి అగ్రవర్ణ చంద్రవంటి రెడ్డి యువకులు కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి 4 గంటల పాటు ఆ గుంటూరు రోడ్ల మీద ఆ కృష్ణా జిల్లా రోడ్ల మీద యువకుని తిప్పుకుంటూ దుర్భాషలాడుతూ కొడుతూ తన్నుతూ తిడుతూ మూత్రాన్ని కూడా అతని మీద పోసి ఉచ్చ పోసిన ఈ రాష్ట్రంలో మీ దళితులకు దిక్కబడరా ఏం చేస్తారా మీరు అని చెప్పి దళితుల మీద దాడి చేశారు. అందుకే చెప్తున్నా తక్షణం ఈ దాడికి సంబంధించి హోం మంత్రికి సిగ్గు సీము ఉంటే నిజంగా దళిత బిడ్డవైతే నువ్వు తక్షణం నీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయడం కాదు, హోం మంత్రి ముఖ్యమంత్రి ఆ దళిత యువకుడి ఇంటికి వెళ్ళి కంచకచర్లు వెళ్ళి లెంపలేసుకుని దళిత ఓట్లతో నెగ్గిన మేము మీకు రక్షణ కల్పించాలని చెప్పి సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ మరి ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఎన్ని చోట్ల ఎంతమంది మీద వైసీపీ ప్రభుత్వంలో జగన్ నాయకత్వంలో దళితుల మీద దాడులు జరిగాయో ఈ దాడులన్నిటి మీద తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత